ఉంచుకున్న దాని కొడుక నా తర్వాత రాజ్య పరిపాలన నీ నీకు కానీ అరెవడా గొర్రెలు మేపుకునేవాడు అరే వాడితో స్నేహం చేస్తావేరా అని పలుమార్లు చంపవలనని సవులు ఆయనకి పట్టినప్పుడల్లా దురాత్మ పట్టినప్పుడల్లా చంపటానికి తరుముకుంటున్నాడు కానీ ఇక్కడ మాత్రం దేవుని ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నా నా అపకారమునకు నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసి గనుక నాకంటే నీవు నీతిపరుడు ఎంత గొప్ప మాట అండి సంబంధమైన మాట మాట్లాడుతున్నాడు అంతకుముందు శరీర సంబంధమైన తత్వం సైతాను బట్టి సవులో తావీదును చంపవలనని పరిగెత్తుతూ 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 ఉన్నాడు రోమిలుకు రాసిన పత్రిక మన ప్రభు అయిన వారు ఇందులో కనబట్టం లేదా ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాం తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు సౌలంటున్నాడు నాయడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి తివి గనుక నాకంటే నీవు నీతి పరుడు పరిచయుడు కంటే నీతిమంతుడు శుంకరి ప్రార్థన చేసినవాడు ఉదయకాలం పాపం చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నావా వినడం నా చెవులు మందం కాలేదు రక్షింపబడ నేరే నా హస్తం కురచ కాలేదు నీకును నాకును మధ్య ఏమొచ్చిందంట నీ పాపములు అడ్డుగా వచ్చినాయి కనుక నేను వినను నిజంగా మర్ర పెడితే ఆయన ఆలకించేది పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన శుంకరి వలె ఉంటే ప్రార్థన ఆలకించువాడు పాపాన్ని ద్వేషించువాడు ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున యోహోవా ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి అందును భర్తకి రెడీగా నీళ్ళు కాసి అయ్యా ఉడికి నీళ్ళు పోసుకయ్యా బాగుంటుంది అని చెప్తున్నావు కదా మంచిదే కానీ ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటున్నావా లేదు ప్రార్థన ఆయన సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి ఉందును నా ఇంటి కొరకు ప్రార్థన చేసుకుంటాను నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తాను గ్రామం కొరకు పట్టణం కొరకు దేశం కొరకు అనేక రాష్ట్రాల కొరకు ఏవో ఇంటికి ప్రార్థన కంచ ప్రార్థనే కంచ యహో శివ కుటుంబమునకు ప్రార్థనే కంచ శత్రువు ఏమి చేయలేడు నిష్ప్రయోజనం ప్రయోజనకరమైనటిది ప్రార్థన నేను పాపిని ప్రభు నేను నీచును ప్రభువా నేను దూరస్తును ప్రభు నేను నేరస్తును ప్రభు అవును రాత్రి జోసఫ్ రాజ్ అని అతను సాక్ష్యం ఏమిటంటే ఒకరిని చంపి జైలుకొచ్చాడు అయితే నాకు ఏ ఏ హోప్స్ లేవు తల్లి లేదు తండ్రి లేదు కానీ నేను ఒకరిని చంపి జైలుకు వచ్చాను ఒకటే ప్రార్థన నాకే హోప్స్ లేవు నాకు చావే శరణం నాకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ జడ్జి లేదా లాయర్లు చాలా ర్యాడికల్గా ఉన్నారు చేసిన వాణ్ణి చంపిన శిక్ష తీయమనే రాడికల్ తత్వం కలిగిన వారు జోసఫ్రాజ్ నీ కేసు నేను కొట్టేశాను పో అనగా ఏం సార్ ఏంది అన్నారో అన్న మరొక్కసారి జోసఫ్ రాజ్ నీ కేసు నేను కొట్టేశాను అన్నాడు అబ్బా ఎవరికి పోయి చెప్పుకుంటాడు దేవుని సన్నిధిలో నేను శుంకరిలా ప్రార్థన చేసుకున్నంత